తెలంగాణ రాష్ట్ర ఉత్తమ హరిత పారిశ్రామిక అవార్డు పొందిన ప్రాంతం ఏది? ఆన్సర్, దండు మల్కాపురంలోని హరిత పారిశ్రామిక పార్క్, యాదాద్రి జిల్లా. తెలంగాణ అమరవీరుల స్థూప శంకుస్థాపన ఎప్పుడు చేశారు? ఆన్సర్, జూన్ 2017. యుఐడిఏఐ అంటే ఆధార్ సిఇఓగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్, అమిత్ అగర్వాల్. డిజిటల్ అక్షరాస్యతకు కంప్యూటర్ ఛాంప్స్ అనే కొత్త ప్రోగ్రాం లేదా పథకాన్ని కేటీఆర్ గారు ఎక్కడ ప్రారంభించనున్నారు? ఆన్సర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కార అవార్డు గ్రహీత ఎవరు? ఆన్సర్, ఆచార్య ఎన్ గోపి గారు. ఈయన ఒక కవి, సాహిత్య విమర్శకుడు. 2021-22 ఆర్థిక సర్వే ఆధారంగా పంట ఉత్పత్తి మరియు ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రాలు: వరి వెస్ట్ బెంగాల్, గోధుమ ఉత్తరప్రదేశ్, వేరుశెనగ గుజరాత్, కందులు మహారాష్ట్ర, మొక్కజొన్న కర్ణాటక, నూనె గింజలు రాజస్థాన్, పప్పుధాన్యాలు మధ్యప్రదేశ్. 2022 గాను దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ ఏది? ఆన్సర్, హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. స్క్వాష్ ప్రపంచకప్ 2023 టైటిల్ ఏ దేశం గెలిచింది? ఆన్సర్, ఈజిప్ట్. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో పతకం గెలుచుకున్న తొలి భారతీయ ఫెన్సర్ ఎవరు? ఆన్సర్, భవానీదేవి. కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కలిసి ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యార్థి వేదికను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్, నవంబర్ 11, 2006. తెలంగాణ విద్యార్థి వేదిక కన్వీనర్ ఎవరు? ఆన్సర్, దరువు ఎల్లన్న. అసఫ్జాహి కాలంలో పట్టా కాని భూముల నుండి భూమి శిస్తు వసూలు చేయటాన్ని ఏ విధంగా పిలిచేవారు? ఆన్సర్, సివాయ్ జమాబందీ. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్, డిసెంబర్ 29, 1953. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? ఆన్సర్, సెప్టెంబర్ 30, 1955. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సమర్పించిన నివేదికకు రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు లభించింది? ఆన్సర్, ఆగస్టు 31, 1956.